మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాశంకర్. ఎమర్జెన్సీ కంప్లీట్ అయిపోయి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఎమర్జెన్సీ కాలాన్ని చీకటి యుగంగా పేర్కొంటారు. సో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎటువంటి లీగల్ ఇష్యూస్ వల్ల ఎమర్జెన్సీ విధించడం జరిగింది, ఈ విషయాల గురించి ప్రస్తుతం మనం హైకోర్టు అడ్వకేట్ నర్ర శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఎమర్జెన్సీకి సంబంధించి ఇందిరాగాంధీ ఆమె పూర్తిగా అపోజిషన్స్ పార్టీస్ అందరూ కలిసి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆమె విధించారు. ఈ నాయకురాలు అవ్వడానికి అనర్హురాలుగా అప్పుడు జరిగింది. అసలు ఏం జరిగింది, దీని వెనుక ఉన్న లీగల్ ఇష్యూస్ ఏంటి? అప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత 1971 రాజనారాయణ అనేటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టులో ఈమె ఎన్నిక చెల్లదు, రాయబరేలీ నుంచి ఆమె ఎంపీగా గెలిచినటువంటి ఎన్నిక చెల్లదు, దానికి చాలా మాల్ ప్రాక్టీసెస్ చేసింది, అధికారులను ఉపయోగించుకొని అడ్డగోలుగా ప్రభావితం చేసింది ఓటర్స్ని, ఆ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను ఉపయోగించి గెలవటం అనేటువంటిది ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్. కాబట్టి ఎన్నికల పిటిషన్ ద్వారా ఆమె ఏదైతే ఎంపీగా గెలిచిందో ఆ ఎంపీ స్థానానికి ఆమె అనర్హురాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించినటువంటి అలహాబాద్ హైకోర్టు ఈమె ఎన్నికల అక్రమాలకు పాల్పడింది మాట వాస్తవం, ఇది ప్రూవ్ అయింది, ఈ ఎలక్షన్ పిటిషన్ ఎలా చేస్తున్నాము కాబట్టి ఈమె ఎన్నిక చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇది దేశంలోనూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగానూ పెద్ద చర్చ అయింది. ఎందుకంటే అప్పటికి ఆమె ప్రధానమంత్రిగా ఉంది. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా ఆమెకి అనర్హత వచ్చిందని అంటే ఆటోమేటిక్గా ప్రధానమంత్రిగా కూడా ఆమె పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా అప్పుడు వెకేషన్ కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద ఒక స్టే ఉత్తర్వులు పొందింది ఆమె. అంటే ఆ కేసులో ఏం జరిగిందంటే వెకేషన్ బెంచ్కి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకొని అదే రోజు నెక్స్ట్ రోజు విచారణ జరిగేటట్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సస్పెన్షన్లో పెట్టేటట్టుగా సుప్రీంకోర్టు ముందు వాదనలు జరిగినాయి. జరిగిన తర్వాత అప్పుడు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు ఉన్నారు. ఆయన చాలా ప్రముఖ ప్రజాస్వామికవాది, హ్యూమన్ రైట్స్ కోసం అనేక రకాలైనటువంటి మంచి తీర్పులు ఇచ్చినటువంటి చాలా ప్రోగ్రెసివ్ న్యాయమూర్తి. అయినప్పటికీ ఆయన ఏమని ఆలోచించారంటే ఇప్పటికిప్పుడుగా ఈ పూర్తి స్థాయి విచారణ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ వెకేషన్ పీరియడ్లో టెంపరీగా అలహాబాద్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే దేశవ్యాప్తంగా ఆమెకు వ్యతిరేకంగా జనతా పార్టీ వీళ్ళందరూ ఆందోళన చేయటం, ప్రతిపక్షాలన్నీ ఏకమవటం, వీటన్నిటి దొరికి ఆమె ఎన్నిక చెల్లదు కాబట్టి ఆమె ప్రధానమంత్రి నుంచి దిగిపోవాలని చెప్పేసి ఆందోళన చేశారు. ఇవన్నింటినీ తట్టుకోలేనటువంటి ఇందిరాగాంధీ గారు దేశంలో ఏం చేస్తే బాగుంటుందని ఇమీడియట్గా ఆమె ఎమర్జెన్సీ ప్రకటించింది. సహజంగా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఎమర్జెన్సీ ప్రకటించాలని కంపెలింగ్ రీజన్స్ ఉండాలి. అంటే కాన్స్టిట్యూషన్ మిషనరీ బ్రేక్ డౌన్ అయితే రాష్ట్రాల్లో కానీ ఆర్థిక ఎమర్జెన్సీ లేదా అత్యధిక పరిస్థితి అంటే ప్రపంచ ఇతర దేశాల నుంచి మనకి ఏదన్నా ముంపు పొంచి ఉంది లేదా ఇంటర్నల్ ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తాయనేటువంటి కంపెలింగ్ రీజన్స్ ఉంటే ఎమర్జెన్సీ పెట్టవచ్చని ఆర్టికల్ 356 నుంచి ప్రొవిజన్స్ ఉన్నాయి, 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్. అయితే ఇందిరాగాంధీ వీటిని మిస్యూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే డిక్లేర్ చేసినటువంటిది ఆమె రేడియోలో ప్రకటన చేసిన వెంటనే ప్రతిపక్షంగా ఉన్నటువంటి అనేక పార్టీల లీడర్ని, కమ్యూనిస్ట్ పార్టీ, జనతా పార్టీ, అనేకమైనటువంటి జనసంఘం, ఇట్లా చాలా మందిని కూడా ఆమె దగ్గరగా 150,000 మందికి పైగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అయితే విచిత్రకరమైన విషయం ఏంటంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసింది, ఎందుకు జైల్లో పెట్టింది, ఏం జరుగుతుంది, వాళ్ళ మీద నేర అపవాది ఏంది అనేటువంటిది ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే మన చట్టంలో ఎవరైనా ఏ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ కలాల్సినటువంటి రీజన్స్ను ముందు అతనికి చెప్పాలి, అతని కుటుంబ సభ్యులకి అరెస్ట్కు సంబంధించిన అంటే పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేటువంటిది తెచ్చి వీళ్ళు రాజ్యానికి వ్యతిరేకంగా అరెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని నేను జైలులో పెడతానని పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ అనేటువంటిది చాలా నియంతృత్వమైనటువంటి యాక్ట్. అట్లాంటి వాటిని దీన్ని చాలామంది కోర్టుల్లో ఛాలెంజ్ చేశారు, అనేకమైనటువంటి కోర్టుల్లో కొన్ని కేసుల్లో తీర్పులు రావడం ద్వారా ఈ విధంగా అక్రమంగా ఒక వ్యక్తిని నిర్బంధించడం, గ్రౌండ్స్ లేకుండా నిర్బంధించడం సరైనది కాదని కొన్ని తీర్పులు సరైనని అట్లా అక్కడున్న భౌతిక పరిస్థితులు బట్టి రాజకీయ పరిస్థితులు కూడా తీర్పులు వచ్చినాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే మన భారత రాజ్యాంగం చాలా విలువైంది. రాజ్యాంగంలో వ్యక్తికి పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు అనేది ఎమర్జెన్సీ కాదు కదా, ఏ పరిస్థితుల్లో అయినా సస్పెండ్ కాకూడదు. కానీ జీవించే హక్కుని కూడా కాలరాసే విధంగా, ప్రాథమిక హక్కుల్ని కాలరాసే విధంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో చెప్పకుండా చేయటం అనేది చాలా దుర్మార్గమైన అంశం.
అందుకనే ప్రజలు ఆమెని 77 ఎన్నికల్లో 2 సంవత్సరాల పైగా రోజులు ఎమర్జెన్సీ నడిచిన తర్వాత ఇమీడియట్గా వచ్చినటువంటి ఎన్నికల్లో ఆమెని ఆమె పార్టీని తుక్కుగా ప్రజలు ఓడించడం జరిగింది. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, ఓటర్స్ చాలా తెలివి, అందరూ అన్ని గమనిస్తాం. ఇంకా అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయారు అందరు కలిసిన వాళ్ళంతా, ఎమర్జెన్సీ ఎత్తేసారు, గెలుస్తాం అనుకుంది. బట్ అంటే ఎమర్జెన్సీలో కొన్ని మంచి అంశాలను కూడా చేశారు. అంటే వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయటం, బలవంతంగా ఆపరేషన్లు చేయటం, కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టడం, గరీబీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో చేశామని చెప్పుకోవడానికి ప్రజల దృష్టిలో మళ్లించి మేము మంచి కార్యక్రమాలు చెప్పుకోవడం, గరీబీ హటావో బేకారీ హటావో అని నినాదాలు ఇవ్వటం, ఇలాంటివి కొన్ని చేశారు. చేసింది అయినా కానీ ప్రజలు హర్షించలేదు. ఎందుకని, ప్రజలకి స్వేచ్ఛ అనేది చాలా విలువైంది. స్వేచ్ఛను హరించే ఏ చర్యని కూడా ప్రజలు అంగీకరించరు. అది మన రాష్ట్రంలో రీసెంట్గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ప్రజలు స్వేచ్ఛను హరించడానికి, స్వేచ్ఛను పాలకులు హరించడానికి ఇష్టపడరు. ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు, స్వేచ్ఛగా మాట్లాడాలని కోరుకుంటారు. స్వేచ్ఛను ఎప్పుడైతే మనం కట్టెలు చేయాలని భావిస్తామో వాళ్ళకి ఖచ్చితంగా పతనం చేకూరుతుంది. అందుకని ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ వారి పార్టీ కూడా పూర్తి స్థాయిగా దేశం మొత్తం ఓడిపోయినటువంటి సందర్భం చూసాం. ప్రతిపక్షంగా ఉన్నటువంటి జనతా పార్టీ మిగతా అన్ని పక్షాలు కలిపి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రధానమంత్రి అవ్వటం లేకపోతే పాలన చేయటం అనేటువంటి మనం చూసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.